రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి గిరిజన ప్రాంతాలకి కొత్తగా బస్సులు వేసి ఇనాగ్రేషన్ చేసినటువంటి అవకాశం నాకు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. ఆర్టీసీ మన రాష్ట్రంలో కాదు దేశంలోని ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి సంస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 12,000 బస్సులు పర్ డే 45 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ 80 లక్షల మంది ప్రజానీకానికి సురక్షితంగా వారి ప్రాంతాలకి గమ్యాలకి చేసినటువంటి కార్యక్రమం మన రాష్ట్రంలో జరుగుతుంది. దీనిని ఇంకా పటిష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన, ఆర్టీసీ యాజమాన్యం పైన, ముఖ్యంగా కార్మిక సోదరుల పైన ఉందని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను. నేను మంత్రి అయిన తర్వాత మొన్ననే మన ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నత స్థాయి సమావేశాన్ని ఒకటి ఏర్పాటు చేశాం. ఆర్టీసీ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇప్పటికే సుమారు 800-850 కోట్ల రూపాయలు ఆర్థికంగా నష్టాల్లో కూడా ఈ సంస్థ ఉంది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. నష్టాలు రావడానికి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 43% కార్మికులకి ఫిట్నెస్ ఇవ్వడం ఒకటి, గత ప్రభుత్వం ఉండేటప్పుడు చాలామందికి ఉద్యోగాలు రెగ్యులేట్ చేయడం వల్ల కొంత భారం పడటం, వివిధ కారణాల వల్ల ఈరోజు కొంత ఆర్థిక భారం పడింది. దీనితో పాటుగా ఈ మధ్యకాలంలోనే లీటర్కి 10-12 రూపాయలు రేటు కూడా పెరగడం ఒక కారణం. ఇవన్నీ చూసుకుంటే సుమారుగా 800 కోట్ల రూపాయలు ఆర్టీసీకి నష్టం ఉంది. మేము సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నాం, మనలో ఎఫిషియన్సీ పెంచుకొని మనలో ఇంకా ఎక్కడైనా సరే లోపాలుంటే సరిచేసుకొని ఈ నష్టాలని తగ్గించుకోవడం ఒక ఎత్తు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత సహాయ సహకారాలు అందించి ఈ సంస్థకి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యతని మేము తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పి ఎండి గారికి చెప్పాను. ఈ సందర్భంగా సిబ్బందికి అందరికీ చెప్తున్నాను. మనం ఇంకా ఈ సర్వీసుల్ని పెంచవలసినటువంటి అవసరం ఉంది. దీనికి ప్రజలు కూడా సహకరించాలి. ప్రజలు ఆర్టీసీ బస్సు ఎక్కితేనే మనం బస్సును నడపగలం. కనీసం లాభాలు లేకపోయినా సరే నష్టాలు లేకుండా కొంత ఆర్థిక పరిపుష్టి సంస్థకు వచ్చినప్పుడే మనం నడపడానికి అవకాశాలు ఉన్నాయి.